अलंकरिंचिन मन अध्यक्षुलु तेलुगु जातिलो एकैक नायकुलु मन चंद्रबाबु नायडु गारिकि ना नमस्कारं। ఈ వేదికమైన ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూడా నా నమస్కారం। లోకేశని నాకు పేరు పెట్టి నన్ను దీవించిన మా తాతగారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు కూడా నా నీరాజనాలు। ఒకటి కాదు రెండు కాదు 33 సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మణిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీ కంచకోటకి కాపలా కాస్తున్న కార్యకర్తలందరికీ నా వందనం పాదాది వందనం। మహానాడు వేదికమైన మాట్లాడటం మీ అందరితో కలిసి మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను। ఇలాంటి అద్భుతమైన అదృష్టం నాకు ఇచ్చిన పాలెట్ బ్యూరో సభ్యులందరికీ నా ధన్యవాదాలు। మహానాడు మహానాడిని ఒక పండగ మార్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు। ఇది ఒక సంక్రాంతి లాంటి పండగ, మహా శివరాత్రి లాంటి పండగ। అలా మార్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ శిరసు వంచి పాదాభినందన చేస్తున్నాను। మొన్నే ఒక వైకాపా నాయకుడు వచ్చి నన్ను కలిశారు। ఆయన నన్ను అడిగారు, అన్నా తెలుగు దేశం పార్టీకి ఇంత అద్భుతమైన కార్యకర్తలు ఎలా ఉన్నారు, అదే మా పార్టీలో ఉన్న వేలాది కార్యకర్తల్ని మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం, వాళ్ళకి రోజు బిర్యానీ పెడుతున్నాం, డబ్బులు ఇస్తున్నాం, వాటర్ బాటిల్ కూడా ఇస్తున్నాం, కానీ వాళ్ళు పని చేయట్లేదు, అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్క రూపాయి ఆశించకుండా మీ కోసం నిరంతర శ్రమిస్తున్నారు, ఇది ఎలా జరిగిందని అడిగారు। అప్పుడు ఆ పెద్దన్ని ఒకటే చెప్తా, మీ నాయకుడు కార్యకర్తల్ని ఒక పురుగులాగా చూస్తారు, కార్యకర్తల్ని పట్టించుకోరు, జీతగాళ్ళలా చూస్తారు, అదే మా నాయకుడు కార్యకర్తల్ని దేవుడిలాగా చూస్తారు, సొంత పిల్లలాగా చూస్తారు, సొంత బిడ్డగా ఆదుకుంటారు। 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడనే ఎన్టీఆర్ మోడల్ స్కూల్ చూసాం, వేలాది ఒకటి రెండు కాదు వేలాది కార్యకర్తల పిల్లలకి ఉచితంగా చదివించిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి। ఈ స్కూల్ నుంచే ఒక అబ్బాయి ఈ రోజు ఐఐటిలో ఉన్నారు, అదే విధంగా నేను నిన్న వాళ్ళని కలిశాను, ముగ్గురు పిల్లల్ని, ఒక అబ్బాయి వరంగల్ నుంచి, ఒక అబ్బాయి ఆదిలాబాద్ నుంచి, మూడో అబ్బాయి రాజమండ్రి నుంచి। ఆదిలాబాద్ నుంచి వచ్చిన అబ్బాయి మాట్లాడితే నా గుండె జారిపోయింది, అన్నా ఫ్యాక్షన్ రాజకీయాల్లో మా నాన్నని చంపేశారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మా దగ్గరికి వచ్చారు, నాకు ఉచితంగా చదువు చెప్పారు, ఈరోజు ఆయన చెప్పిన చదువు వల్ల నేను ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి పూర్తి చేశాను, మిగతా ఇద్దరు పిల్లలు సిఏ చదువుతున్నారు। వీళ్ళిద్దరు పట్టుదల చూస్తే వాళ్ళకు ఒకటే చెప్పారు, మన భారతదేశానికి ప్రయోజకులు అవుతాం, తెలుగు జాతి గర్వపడే వరకు మేమందరం కృషి చేస్తామని చెప్పండినా, మీరు వేరే పార్టీలు ఎక్కడ చూసారా, ఇది చూసారా? అనేక మంది కార్యకర్తలకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకున్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అనారోగ్యంతో వేలాది కార్యకర్తలు ఇబ్బంది పడుతుంటే ఉచితంగా ఆపరేషన్ కూడా అందించారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు। కానీ మన నాయకుడిలో ఒకటి ఉంది, ఒక చేతితో చేసిన దానం రెండో చేతి కూడా తెలియదు, అవునా కాదన్నా? అందుకే ఇది మారాలి, ప్రతి కార్యకర్తకి చేసిన మన ఇచ్చిన హామీలు కానివ్వండి, వాళ్ళని ఆదుకున్న విధం
ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేయాల్సిన అవసరం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పైన ఉంది. గత 5 సంవత్సరాల నుంచి మా నాన మహానేత మా నాన మహానేత అని చెప్పుకుంటున్నారు దొంగపై. అవునా కాదా? మీ సమక్షంలో ఆయన ఒకటి అడగదలుచుకున్నా, మీ పార్టీ కార్యకర్తలు స్కూల్ పెట్టారా? ఒక ఆసుపత్రి కట్టారా? కనీసం ఒక్కరికి ఉచితంగా ఆపరేషన్ చేశారని మీ సమక్షంలో అడగదలుచుకున్నా. దిష్టి బొమ్మల్లాగా ఊరికొక విగ్రహం పెట్టారు, కానీ కార్యకర్తలు పనికొచ్చిన ఒక్క కార్యక్రమం మీరు చేయలేదు. మీరందరూ మన ఫోటో ఎగ్జిబిషన్ ఇక్కడ ఉంది, మీరందరూ దయచేసి అక్కడ రిజిస్టర్ అవ్వండి. ల్యాప్టాప్లు పెట్టుకుని కొంతమంది వ్యక్తులు ఉన్నారు, మన కార్యకర్తల వివరాలని వాళ్ళు తీసుకుంటారు. రాబోయే 5 సంవత్సరాలు ఏమి కార్యక్రమాలు చేసినా మీ మిమ్మల్ని భాగస్వామ్యం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకోబోతుంది. గత 10 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డాం, అనేక కష్టాలు పడారు. ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టారు, కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు, కేసులు పెట్టారు, జైలు కూడా పంపించారు, చివరిగా వందల కార్యకర్తల్ని చంపారు. ఇది మారబోతుంది. మన అధికారంలో వచ్చాం, అవినీతి లేకుండా ఒక్క పైస డబ్బు కొట్టేయకుండా రైట్ రాయల్ గా సంపాదించే మార్గాలు చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకోబోతుంది. నేను రాజకీయాల్లోకి రాకుండా ముందర మన నాయకుడు నాకు ఫోన్ చేసి మన తెలంగాణలో ఉన్న కార్యకర్తల్ని ఎట్లా కూడా ఆదుకోవాలి మీకని చెప్పారు. అదే ఆలోచనతో హెరిటేజ్లో నేను ఉన్నప్పుడు ఒక వందలాది కార్యకర్తల్ని మేము ఆదుకున్నాం. ఉచితంగా బల్బ్ కూలర్ జనరేటర్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించాం, ఉచితంగా హెరిటేజ్ పార్లర్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించాం. నేనే ఇంత చేయగలిగితే మన నాయకుడు తలుచుకుంటే రాబోయే 5 సంవత్సరాలు అన్ని కార్యకర్తలు ఆర్థికంగా సెటిల్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. నాకు అన్న తమ్ముడు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, నేను ఇంట్లో ఒక్కడినే. కానీ నాకు ఉంది 6 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మిమ్మల్ని అందరినీ ఆదుకుని ఆర్థికంగా సెటిల్ చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకోబోతుంది. చివరిగా మన నాయకుడు సమక్షంలో నేను మీ అందరి పర్మిషన్తో ఒకటి కోరదలుచుకున్నా. ఈ మహానాడులో ఒక తీర్మానం పెట్టాలి. మన నాయకులు మన కార్యకర్తలు పడిన అనేక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అధిగమించుకోవాలి. దానికి పార్టీ తరఫున ఒక స్పెషల్ ఫండ్ క్రియేట్ చేసి ఒక కమిటీ వేసి ఆర్థికంగా కార్యకర్తలందరినీ ఆదుకుంటామని ఒక తీర్మానం పెట్టండి సార్. 30 సంవత్సరాలు పార్టీ ఉన్నాం, ఇంకొక రాబోయే 100 సంవత్సరాలు మన కార్యకర్తల్ని ఎవరు ఏమి చేయలేరు. 2012లో చూసాం దొంగపై పార్టీకి చాలా సీట్లు వచ్చినాయి, కొంతమంది నాయకులు పార్టీ వీడి వెళ్ళారు, కానీ మన పార్టీకి వెన్నుముక్కలాగా నిలబడింది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇలాంటి కార్యకర్తల్ని ఆదుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఈరోజు మన నాయకుడిని కోరేది ఒకటి, ఈ తీర్మానం పెట్టండి సార్. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఆర్థికంగా ఆదుకుందాం, ఒక ఫండ్ క్రియేట్ చేద్దాం, దానికి ఒక కమిటీ పెట్టి ముందరికి తీసుకెళ్లే బాధ్యత ఒక తెలుగుదేశం పార్టీ తీసుకోవాలి. చివరిగా మన అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు, ఆయన నాకు చెప్పింది ఒకటే, భారతదేశంలో 2 పార్టీలు ఉన్నాయి, ఇంత బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ అక్కడ సమాజ్వాదీ పార్టీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ.
ఈ రెండు పార్టీలకి ఒకే ఒక ముద్ర మన సైకిల్ గుర్తు మిమ్మల్ని అందర్నీ రాబోయే 5 సంవత్సరాల్లో మిమ్మల్ని అందర్నీ ఆదుకునే బాధ్యత 100కి 100% తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం కార్యకర్తలకు పాదాభివందనం అన్న మాటతో అహంకారం లేని అనుకోతో కూడిన వ్యక్తిత్వం కనిపిస్తుంది అధికారంలో భాగస్వామి కాకుండా కార్యకర్తల గురించి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి లోకేష్ కు అభినందిస్తూ అన్న తమ్ముళ్ళు మీరే అక్క చెల్లెళ్ళు మీరే నాకు మీరు మీకు నేను అన్నటువంటి విధానంతో ముందుకు సాగుతున్న మన లోకేష్ మళ్ళీ వచ్చే మహానాడుకి మరంత మహోన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ నవతరం నాయకులందరికీ ప్రతినిధిగా నిలవాలని ఈ మహానాడు ఆకాంక్షిస్తోంది ఈ సంస్థాగత విషయాలపై ఈ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడడానికి శ్రీ ఎంఏ షరీఫ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం సభ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధినేత రేపు సన్నాంధ్రప్రదేశ్ నిర్మాణానికి బాధ్యతలు స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి ఈనాడు మహానాడు వేడుకల్లో అనేక జిల్లాలుగా అనేక జిల్లాల నలుమూల నుండి విచ్చేసిన